హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే, సో బ్యాంకులు ఏ డేస్లో వర్క్ చేయవు అనేసి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చేయబోతున్నాను. సో బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి. ఆల్మోస్ట్ వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ జనాలకు కూడా తెలియాలి కదా ఏ రోజు బ్యాంక్కి వెళ్ళాలి ఏ రోజు వెళ్ళకూడదు అనేసి. సో అందుకోసం కూడా చేస్తున్నాను. సో రేపు మార్చి 1 అంటే మంగళవారం, మహాశివరాత్రి కాబట్టి సెలవు అన్నమాట. అండ్ అలాగే మార్చి 6వ తేదీ ఆదివారం, మార్చి 18 శుక్రవారం రోజు హోలీ అయితే జరుగుతుంది. సో అందుకోసం కూడా హాలిడే అయితే డిక్లేర్ చేశారు. అండ్ మార్చి 12 రెండవ శనివారం కావడం వల్ల దీనికి కూడా హాలిడే అయితే డిక్లేర్ చేశారు. అండ్ అలాగే మార్చి 13వ తేదీన ఆదివారం అయితే అవుతుంది, మార్చి 20 ఆదివారం, అలాగే మార్చి 24 కూడా 4వ శనివారం. సో ఎప్పుడు కూడా బ్యాంక్స్ 2వ శనివారం 4వ శనివారం అయితే హాలిడేస్ డిక్లేర్ చేస్తారన్నమాట. సో మనం ఆ పర్టికులర్ డేట్స్లలో మనం బ్యాంక్కి వెళ్ళినా కూడా అది ఓపెన్ చేసి ఉండదు. సో అందుకని ఎవ్వరు కూడా వెళ్ళరు. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్, అందరికీ తెలియాలి అని చెప్తున్నాను. అండ్ సండేస్ కూడా ఓపెన్ ఉండవు కాబట్టి, సో మొత్తంగా కలిపి ఒక 7-8 రోజుల వరకు సెలవులు అయితే బ్యాంక్ ఎంప్లాయీస్కి వచ్చాయన్నమాట. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అందరితో షేర్ అయితే చేసుకోండి. అండ్ స్టూడెంట్స్కి కూడా ఈ మంత్ చాలా హాలిడేస్ అయితే వచ్చాయన్నమాట, ఇంక్లూడింగ్ హాలిడేస్ అనమాట. నార్మల్గా వేరే మంత్స్లో చూసుకుంటే 1 or 2 హాలిడే ఉండేది, ఈ మంత్లో 3 or 4 అట్లయితే హాలిడేస్ ఉంటున్నాయి. Hope you all like this video. Thank you.